This conference will now be recorded. Good evening, everyone. Welcome to VJS Academy. Srinivas here. Welcome to the Stock Market Price Action Mentoring course. I am into market since 2010 and 10 samvatsaralu nundi market lo unnanu and I have trained thousands of people through classes and YouTube. And our mission ఏంటంటే వీలైనంత ఎక్కువ మందికి స్టాక్ మార్కెట్ మీద అవగాహన క్రియేట్ చేసి లాసెస్ నుండి ప్రాఫిట్స్ లోకి తీసుకురావడం అనేది మెయిన్ మిషన్ అండి అది. ఎందుకంటే చాలా మంది సబ్జెక్ట్ మీద బేసిక్ నాలెడ్జ్ లేకుండా మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి దే ఆర్ లూజింగ్ సో మచ్ ఆఫ్ మనీ. సో వాళ్ళని లాసెస్ నుండి ప్రాఫిట్స్ లోకి తీసుకురావాలనే మిషన్ తో మనం ఈ విజయస్ అకాడమీని స్టార్ట్ చేసాం. అవర్ విజన్ ఈజ్ టు సీ థౌజండ్స్ ఆఫ్ హ్యాపీ ట్రేడర్స్ ఇన్ ద ఫ్యూచర్ ఇయర్స్. ఓకే, సో మీరు అందులో ఒక పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ క్విక్లీ గో త్రూ ద డిస్క్లైమర్. ఓకే, ఫైనాన్షియల్ మార్కెట్స్ ఏవైనా సరే నాట్ ఓన్లీ ప్రాఫిట్స్, రిస్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో రిస్క్ కి మనం ప్రిపేర్ అయిన తర్వాతే మనం ప్రాఫిట్స్ గురించి ఆలోచించాలి. అందువల్ల జస్ట్ క్విక్లీ గో త్రూ ద డిస్క్లైమర్. ఓకే, మీకు అందరికీ తెలిసే ఉంటుంది 90% ఆఫ్ ద ట్రేడర్స్ లూజ్ దైర్ మనీ. ఇది ఫ్యాక్ట్ అండి. అది 90% ఆఫ్ ద ట్రేడర్స్ లూజ్ దైర్ మనీ, ఓన్లీ 10% మేక్ మనీ. సో దాన్ని ఫ్యాక్ట్ అంటామా లేదంటే థ్రెట్ అంటామా, వాట్ ఇట్ మే బి. 90% ఆఫ్ ద ట్రేడర్స్ లూజ్ దైర్ మనీ. ఇక్కడ మనకి ఉన్న ఆపర్చునిటీ యాజ్ అన్ ఇండివిజువల్ ట్రేడర్, మనకున్న ఆపర్చునిటీ ఏంటంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ డివైస్ టు గ్రాబ్ మనీ ఫ్రమ్ అబోవ్ 90%. ఆ 90% అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి మనీ మనం గ్రాబ్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు ఎవరు మట్టుగా వాళ్ళు నేను ఆ 90% దగ్గర నుండి తీసుకుంటాను, నేను ఆ 10%లో ఉంటాను అనుకుంటూనే మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. బట్ అల్టిమేట్లీ ఆ 90% క్లబ్లోకి వెళ్ళి జాయిన్ అయిపోతున్నారు మళ్ళీ ఫైనల్గా. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. We will discuss about all those factors. Just a minute. Chandrasekhar garu, yeah. Akkada meeku audio problem edho untundo okasari check cheyandi sir. Ikkada andariki vinipistundandi, meeku akkada system lo edana problem undemo okasari check cheyandi. ఒకవేళ లేకపోతే నథింగ్ టు వరీ, ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ చేసింది. ఈ రీజన్ వల్లే మీరు రికార్డెడ్ సెషన్ ఎలా పంపిస్తాను చూద్దరు. రేపు మార్నింగ్, రేపు మీరు అది రెక్టిఫై చేసుకున్నారు కానీ ఓకేనా? ఓకే, రైట్, ఓకే. ఫైన్. సో స్టాక్ మార్కెట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఏదైతే ఒక గోల్ పెట్టుకొని ఎంటర్ అవుతున్నామో దాని నుండి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉన్నంత వరకు వీ కెన్ మేక్ మనీ. సింపుల్ గా చెప్పుకోవాలనుకుంటే మనీ ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్ అండి. 90% ఆఫ్ ద ట్రేడర్స్ ఆర్ రెడీ టు గివ్ యూ మనీ. ఆల్వేస్ ఆల్వేస్ మనీ ఉంది మార్కెట్ లో. పీపుల్ ఆర్ దేర్ టు గివ్ యూ మనీ. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆర్ యూ రెడీ టు స్టీల్ యువర్ షేర్. మీ వాటా మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో ఉన్నాను కదా, దీని మీద మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇట్స్ లైక్ యాక్చువల్గా నేను మా పిల్లలకి రెగ్యులర్గా చెప్పేది, ఇప్పుడు ఈ కరోనా టైంలో కాలేజెస్ స్కూల్స్ అన్నీ కూడాను ఏవి నడవట్లేదు, అందరూ ఇళ్లలో కూర్చుంటున్నారు. సో ఇప్పుడు అంటే నేను స్టూడెంట్ వైజ్ మాట్లాడుతున్నా, స్టూడెంట్స్గా చెప్పాలనుకుంటే వాళ్ళకి బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా కింద ఉంటుందండి. ఎందుకంటే అందరూ కాలేజీకి వెళ్ళారనుకోండి, కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక 50% అందులో సక్సీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, 50% ఫెయిల్ అవ్వడానికి స్కోప్ ఉంది అనుకుంటే బికాస్ ఆఫ్ దిస్ కరోనా క్లాసెస్ లేవు, అందరూ ఇళ్లలో ఉంటున్నారు. ఈ టైంలో ఈ ఖాళీ టైంను సద్వినియోగపరచుకొని ఎవరైతే
అదర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటారో వాళ్ళు ఆఫ్టర్ కరోనా సక్సీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఖాళీగా ఎలాగ ఉన్నాం కదా అని టీవీ చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ టైం వేస్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఆఫ్టర్ కరోనా తీసుకుంటే ఈ సక్సీడ్ అయిన వాళ్ళు 10-20% ఉంటే ఫెయిల్ అయిన వాళ్ళు 80-90% ఉంటారు. ఇక్కడ అంటే ఇప్పుడు ఎవరైతే ఫోకస్ పర్ఫెక్ట్ గా రైట్ ట్రాక్ లో ఉంటున్నారో వాళ్ళ గోల్స్ ని ఏవైతే గోల్స్ ఉన్నాయో దానికి ఈ కరోనా ఈ లాక్డౌన్ అనేది ఇది ఒక ఆపర్చునిటీ కింద ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు 10-20% సక్సీడ్ అయిన వాళ్ళకి కాంపిటీషన్ తక్కువ ఉంటుందండి. ఇంతకు ముందు ఉదయం 8 గంటలకు కాలేజ్కి వెళ్ళిపోయే వాళ్ళం, సాయంత్రం 5 గంటలకు కాలేజ్కి వచ్చాం, వచ్చిన తర్వాత హోంవర్క్స్ వీటితో అసలు నాకు టైమే ఉండేది కాదు అనుకునే వాళ్ళకి, అంటే అదర్ స్కిల్స్ ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం లేని వాళ్ళకి దిస్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్. ఇప్పుడు ఇక్కడ మీ పిల్లలు కానీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరున్నా వాళ్ళకి అదే చెప్పండి యాక్చువల్గాను. ఓకే, సో దిస్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ. ఇంకా ఎలా ఉండాలంటే పిల్లలు కరోనా రాకపోయి ఉంటే నా లైఫ్ ఏమైపోయి ఉండేది, బికాజ్ ఆఫ్ దిస్ కరోనా ఐ చేంజ్డ్ మై లైఫ్ అనే స్టేటస్ లో ఉండాలి. ద సేమ్ వే ఇన్ స్టాక్ మార్కెట్ ఆల్సో మనీ ఈజ్ దేర్. ఆ కాంపిటేటివ్ వరల్డ్ లో మనం సక్సీడ్ అవ్వడానికి కావాల్సిన ఎమ్యునేషన్ అంతా మనం రెడీ చేసుకొని మార్కెట్ లోకి ఎంటర్ అయ్యామంటే యూఆర్ రెడీ టు స్టీల్ యువర్ షేర్. లేదనుకుంటే ఏమవుతుంది, ఆ 90% క్లబ్ లోకి వెళ్ళి జాయిన్ అయిపోతాం. సో వీ నీడ్ టు బి ఎక్విప్డ్ విత్ ద ఎవ్రీథింగ్ వాట్ యు నీడ్ టు బి సక్సెస్ ఇన్ ద మార్కెట్. అది లేకుండా మనం ఎంటర్ అయినప్పుడు ప్రాబ్లం వస్తుందండి. వాట్ ఆర్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ అనేది ఐ విల్ లెట్ యు నో. సో వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడింగ్, ట్రేడింగ్ ఈజ్ ఎ బిజినెస్ అండి. మనం ఒక చిన్న బిజినెస్ చేయాలనుకున్నా ఆ బిజినెస్ గురించి చిన్నంగా మొత్తం తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆ బిజినెస్ లోకి ఎంటర్ అవుతాము. ఎక్స్క్యూజ్ మీ, ఎవరో సౌండ్ వస్తుందండి, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్, ఒకసారి మ్యూట్ చేసుకోండి, సౌండ్ వస్తుంది. చంద్రశేఖర్ గారు మీదే ఆడియో ప్రాబ్లం ఉందండి మీరు అందువల్ల. ఎస్ ఓకే, ఎవరిదో ఇంకా స్టిల్ మీ ఇంట్లోని మాటలు వినిపిస్తున్నాయండి, మీ సీక్రెట్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. శివప్రసాద్ గారు ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఫైన్. సో ఒక చిన్న బిజినెస్ పెట్టాలి, ఒక కిరాణా షాప్ పెట్టాలనుకున్నా దాని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకొని ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక ఇంజనీర్ అవ్వాలనుకున్న వ్యక్తి 4 ఇయర్స్ కష్టపడి చదివిన తర్వాత ఇంజనీర్ అవుతున్నాడు. ఒక డాక్టర్ అయ్యి వాళ్ళు సిజర్స్ పట్టుకొని ఆపరేషన్ చేయాలంటే 5.5+2 ఇయర్స్, మళ్ళీ 7.5 ఇయర్స్ చదివిన తర్వాత దే ఆర్ హ్యాండిలింగ్ సిజర్స్. మరి అట్లాంటిది బేసిక్ నాలెడ్జ్ లేకుండా నేను మార్కెట్లోకి ఎంటర్ అయిపోయి మనీ ఎర్న్ చేసేస్తానంటే ఎక్కడ నుండి వస్తుందండి? ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, రిసోర్సెస్ ఉన్నవాళ్ళు మన దగ్గర నుండి స్టీల్ చేయడం చాలా ఈజీ కదా. అంటే స్టీల్ చేయడం, వాళ్ళు స్టీల్ చేయట్లేదు, మనమే తీసుకెళ్ళి ఇస్తున్నాం. వారెన్ బఫెట్ చెప్పింది అదే, స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ డివైస్ టు ట్రాన్స్ఫర్ మనీ ఫ్రమ్ ద ఇన్పేషెంట్ టు పేషెంట్. అంటే ఇక్కడ మనం మార్కెట్లోకి ఏమీ నాలెడ్జ్ లేకుండా ఎంటర్ అయిపోయి వెంటనే మనీ ఎర్న్ చేసేవాళ్ళనుకున్నప్పుడే అక్కడ తాలూకా మన ఇంపేషెంట్, మన తాలూకా ఆ ఫెయిల్యూర్ అక్కడ నుండి స్టార్ట్ అయిపోతుందండి. సో వీ నీడ్ టు థింక్ లైక్ ట్రేడింగ్ ఈజ్ ఎ బిజినెస్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ బిజినెస్. ఒక మనం బిజినెస్ చేసి పెట్టినప్పుడు దాని గురించి ఎంత వర్క్ చేస్తున్నామో ఆ విధంగా మన ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నామో, అన్ని విధాలుగా మనం ఏ విధంగా క్రాస్ చెక్ చేసుకుంటున్నామో అదే విధంగా ఇక్కడ స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసారు. ఇది స్టాక్ మార్కెట్ కావచ్చు, ఫైనాన్స్ ఫారెక్స్ కావచ్చు, కమోడిటీ కావచ్చు, ఏదైనా సరేనండి, ట్రేడింగ్ ఈజ్ ఎ బిజినెస్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు ఫీల్ ట్రేడింగ్ యాజ్ ఎ బిజినెస్. మీరు ఇది నా బిజినెస్, బికాజ్ మీలో ఇప్పుడు ఇందాక చాలా మంది నేను మీరు మాట్లాడారు ఒక సెకండరీ ఇన్కమ్ కింద కానీ ఇట్లా ఈ విధంగా ఇచ్చేసినట్టు. భారతి గారు ఆల్రెడీ షీఈస్ డూయింగ్ జాబ్ అండ్ స్టిల్ షీఈస్ వర్కింగ్ ఫర్ వర్కింగ్ ఇన్ ద మార్కెట్ బికాస్ షీ వాంట్స్ మోర్ మనీ. సో మనం ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకుంటున్నాము, కావాలనుకుంటున్నప్పుడు యూ నీడ్ టు ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఎ బిజినెస్, రైట్?
సో ఇప్పుడు మనం ఈ కోర్సులో ఈరోజు ఇంట్రడక్షన్ సెషన్ అవుతుందండి. ఆ తర్వాత నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద ఒక సెషన్ ఉంటుంది, ట్రెండ్స్ మీద ఒక సెషన్ ఉంటుంది. ఎందుకంటే ఇంచుమించు రెండు ఒకేలా ఉంటాయి, అందువల్ల ఒక్కొక్క సెషన్ తీసుకుంటే సరిపోతుంది. మూవింగ్ యావరేజెస్ మీద 2 సెషన్స్ ఉంటాయి, ప్యాటర్న్స్ మీద 2 సెషన్స్, ఇండికేటర్ మీద 2 సెషన్స్, అండ్ 3 స్ట్రాటజీలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ 3 స్ట్రాటజీలు కూడా 3 డిఫరెంట్ సైకాలజీ ఉన్న వాళ్ళకి సూట్ అయ్యేటట్లుగా అవి స్ట్రాటజీని డిజైన్ చేసినవి అవి. సో ఎవరికి ఏ ఏ సైకాలజీ ఉన్న వారికి ఏ స్ట్రాటజీ సూట్ అవుతుందో దానికి అనుగుణంగా దే కెన్ అడాప్ట్ దట్ స్ట్రాటజీ. అలాగే ఈ మొత్తం ఈ సెషన్స్ లో నేర్చుకున్నదంతా కూడాను ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఎలా అప్లై చేయాలి అనే దానికి 2 సెషన్స్ ఉంటుంది. అందులోనే కన్క్లూజన్ కూడా ఫైనల్ సెషన్ లో ఉంటుందండి అది. సో దిస్ ఈజ్ హౌ అవర్ జర్నీ ఈజ్ గోయింగ్ టు బి కంటిన్యూడ్ ఆల్ త్రూ దీస్ 15 డేస్. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇక్కడ నేను ముందు నుండి చెప్తున్నట్లుగానే థియరీకి తక్కువ ప్రయారిటీ ఇస్తాము, ప్రాక్టీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందండి. థియరీ గురించి ఒక 15 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోర్ట్ రెసిస్టెన్స్ రేపు ఉందనుకుంటే ఒక 15 మినిట్స్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఆ తర్వాత మీకు హోంవర్క్ ఇచ్చినప్పుడు మీరు నెక్స్ట్ డే చేసిన ఆ టాస్క్ని ఎనలైజ్ చేయడానికి నెక్స్ట్ సెషన్లో 45 మినిట్స్ నేను స్పెండ్ చేస్తాను. అందువల్ల ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు డూ యువర్ టాస్క్స్. బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల చేయలేకపోయాను అట్లాంటి ఎక్స్క్యూజెస్ ఉంచుకోకండి. బికాజ్ మీరు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళంతా కూడా కంటెంట్ కోసం జాయిన్ అవ్వలేదు, నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ కోసం జాయిన్ అవ్వలేదు, ప్రాక్టీస్ కోసం జాయిన్ అయ్యారు మీరు. ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియోస్ని యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేసేసాను. ఆఫ్టర్ వాచింగ్ దోస్ వీడియోస్ యూ కమ్ టు మీ. అంటే ఇక్కడ ప్రాక్టీస్ అనేది జస్ట్ స్టార్టింగ్ ట్రబుల్ లాంటిది. చేద్దాం చూద్దాం చేద్దాం చూద్దాం అనే ధోరణి ఒకటి ఉంటుంది. రెండోది, ఒకవేళ చేసినా సరే మీరు చేస్తున్నది రైటా రాంగ్ అనేది మీకు ఎవరు చెప్పే వాళ్ళు ఉండరు. ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ని ఒకలాగా చెప్పినప్పుడు దాని అదే కాన్సెప్ట్ మీరు ఇంకొకలాగా అండర్స్టాండ్ చేసుకున్నారు అనుకోండి, అదే రైట్ అనుకుని మీరు ఆ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతే ఎంటైర్ యువర్ లైఫ్ మీరు ఆ రాంగ్ ట్రాక్లో ఉండిపోవచ్చు. అదే కానీ డే 1లోనే మీరు ఏదైతే రైట్ ట్రాక్లోకి వెళ్ళారో అక్కడ నుండి మీరు ఆ రైట్ ట్రాక్లో మూవ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అందువల్ల ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, నో ఎక్స్క్యూజెస్. మీకు మీరు సంజయ్శీల్ చెప్పుకోకుండా ప్రతి ఒక్కరు కూడా, ఇందులో మీరు బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, ఐ నో యు ఆర్ ఆల్రెడీ బిజీ ఇన్ యువర్ డే టు డే షెడ్యూల్, బట్ స్టిల్ యూ నీడ్ టు స్పేర్ సమ్ టైమ్. ఈ వీడియో ఏదైతే ఉందో మళ్ళీ ఎవ్రీడే ఆ వీడియో నేను ఒక 1 అవర్ తర్వాత అప్లోడ్ చేస్తాను. మై రిక్వెస్ట్ ఈజ్ యు వాచ్ దట్ వీడియో వన్స్ అగైన్, ఇంకొకసారి చూసి. ఇప్పుడు ఎవరు నోట్స్ ఏమి రాసుకోకండి, బికాజ్ నేను ఫ్లోలో వెళ్తున్నది, మీరు నోట్స్ రాసుకుంటూ కూర్చుంటే ఆ ఫ్లో మీకు, నేను వెళ్ళిపోయింది మళ్ళీ మీకు వెనక్కి రాదు. అందువల్ల ఇప్పుడు నోట్స్ ఏమి రాసి పెట్టుకోకండి, బట్ ట్రై టు వాచ్ దిస్ వీడియో వన్స్ అగైన్ టుడే నైట్ ఆర్ టుమారో మార్నింగ్. ఇంకొకసారి చూసి అప్పుడు నోట్స్ రాసుకోండి. ఆ నోట్స్ రాసుకోవడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఫైనల్గా నేను నోట్స్ ఇస్తానండి, గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా నేను ఎండ్ ఆఫ్ దిస్ మీ కోర్స్ నేను మీకు నోట్స్ ఇస్తాను, బట్ మీన్ వైల్ యూ రైట్ యువర్ ఓన్ నోట్స్. బికాస్ పంచేంద్రియాలతో కూడాను మనం అక్కడ ఆ పార్టిసిపేషన్ అనేది ఉండాలి. మీరు రాసేటప్పుడు నా వీడియో చూస్తూ, అంటే చూస్తున్నప్పుడు మీ చెవులతో వింటూ, మీరు మీ కళ్ళతో చూస్తూ దాన్ని, మీరు మళ్ళీ నోట్స్ రాసేటప్పుడు మీ నోట్తో మీరు మాట్లాడతారు, అండ్ యు స్మెల్ ఇట్ అక్కడ మీరు ఏం రాస్తున్నారో, యు స్మెల్ ఇట్ అండ్ విత్ యు విత్ ఇన్ యువర్ హ్యాండ్ యు ఫీల్ ఇట్. సో ఆ పంచేంద్రియాలు మీరు రాసేటప్పుడు ఆ పంచేంద్రియాలకు కూడా ఆ సెన్సెస్ వస్తాయండి. సో దట్ మీకు మైండ్లో అది ఫిక్స్ అయిపోతుంది, రైట్? అందువల్ల ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు రైట్ నోట్స్, నాట్ నౌ. ఇంకొకసారి వీడియో వాచ్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఫ్లోలో వెళ్తున్నప్పుడు కొన్ని మీకు అర్థం అవ్వకపోవచ్చు. వీడియోస్ ఏవైనా సరే నెక్స్ట్ చూసేటప్పుడు ప్లే పాజ్ మెథడ్లో చూడండి. రేపు సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడినప్పుడు నేను ఏదైనా ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి, మీరు అక్కడికి వీడియోని పాజ్ చేసి మీరు లైన్ డ్రా చేసి చూడండి. ఆ విధంగా ప్లే పాజ్ మెథడ్లో వెళ్ళినట్లయితే మీకు అది మైండ్లో పెర్మనెంట్గా ఫిక్స్ అయిపోతుంది. అంతే తప్ప ఒక సినిమా చూస్తున్నట్లుగానో ఒక సీరియల్ చూస్తున్నగానో వీడియో ఆన్ చేసేసి మనం చేతులు కట్టుకుని కూర్చుని వీడియో చూస్తే ఉపయోగం ఉండదు, రైట్? ఈ వీడియో కాదండి, ఎనీ వీడియో. మీరు యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ చూడొచ్చు, నా కోర్సే చూడొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు ఎప్పుడైతే టెక్నికాలిటీస్ ఉంటాయో అట్లాంటప్పుడు యూ పాజ్ ద వీడియో అండ్ డూ ఇట్ ఇమీడియట్లీ. అప్పుడు మాత్రమే మీకు అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, రైట్? సో దిస్ ఈజ్ అవర్ కోర్స్ షెడ్యూల్ అండి.
ఓకే, కీ టు సక్సెస్ నాలెడ్జ్, ప్రాక్టీస్ అండ్ అప్లికేషన్ అండి. ఈ మూడు కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పింది అదే, మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం వల్ల వచ్చిన ఉపయోగం 20%. అఫ్ కోర్స్ నాలెడ్జ్ లేకుండా మనం అప్లికేషన్ 80%, నాలెడ్జ్ 20% అంటాం కదా అనేసి నాలెడ్జ్కి మనం ఇగ్నోర్ చేయడానికి స్కోప్ లేదండి. సే ఫర్ ఎగ్జాంపుల్, 2 రెళ్ళు 4, 2 3లు 6 అని చెప్పేది అది బేసిక్ నాలెడ్జ్ అది. ఆ నాలెడ్జ్ లేకుండా 26x38 అనే క్యాలిక్యులేషన్ మనం వేయలేమండి. అందువల్ల నాలెడ్జ్ ఈజ్ మ్యాండేటరీ, బట్ అప్లికేషన్ ఇంపార్టెంట్. సో అందువల్ల మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ప్రాక్టీస్ చేయాలి, దాన్ని అప్లై చేయాలి. అందువల్ల ప్రాక్టీస్ కోసమే ప్లే పాజ్ మెథడ్ అప్లై చేయండి అని చెప్తున్నాను నేను, రైట్? సో ఇక్కడ కీ టు సక్సెస్ ఇది చెప్పాను. ఇంకా మీరు నెక్స్ట్ స్లైడ్స్ లో దానికి వేరే డెఫినేషన్ ఇచ్చాను, బట్ స్టిల్ బోత్ ఆర్ ఇంపార్టెంట్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్కి వచ్చేసరికి 5 ఎలిమెంట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. అది మీరు పాత వీడియోస్ చూసిన వాళ్ళు ఆ టెక్నికల్ అనాలిసిస్ ని పంచభూతాలతో పోలిస్తూ ఒక వీడియో చేశాను, యూ కెన్ గో త్రూ దట్ వీడియో. ఓకే, ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ అనేసరికి మెయిన్ ఎలిమెంట్స్ 5: సపోర్ట్ రెసిస్టెన్స్, ట్రెండ్స్, మూవింగ్ యావరేజెస్, ప్యాటర్న్స్ అండ్ ఇండికేటర్స్. ఓకే, సో ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది భూమి ఆకాశం లాంటిది, ట్రెండ్స్ కూడా సేమ్, ఈ రెండు కూడాను. సో రెండింటికి మీరు దాన్ని ఆ పేరు పెట్టుకోవచ్చు, ఎందుకంటే ప్రైస్ అనేది ఒక రేంజ్ లో మూవ్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఆ రేంజ్ లో భూమి ఆకాశం లాగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి అక్కడ పనిచేస్తాయి, ట్రెండ్స్ కూడా. అలాగే మన రెగ్యులర్ డే టు డే లైఫ్ లో భూమి ఆకాశం తాలూకా ప్రాముఖ్యత ఎంత ఉందో మీకు తెలుసు, అంత ఎక్కువ ప్రాముఖ్యత సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రెండ్స్ లోనే ఉందండి. మొత్తం మార్కెట్ ని మీరు ఈ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి స్టడీ చేయండి, మార్కెట్ మొత్తం మూవ్ అవుతున్నది సపోర్ట్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్స్ మీద మూవ్ అవుతుంది. ఇది కానీ మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఎప్పుడైతే తీసుకొని ప్రాక్టీస్ కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేయడం వచ్చేసిందో, నాకడ్ చార్ట్ మీద మీరు ట్రేడింగ్ చేయగలరు వితౌట్ యూజింగ్ ఇండికేటర్స్. అఫ్ కోర్స్ ఇండికేటర్స్ కూడా దే ప్లే గుడ్ రోల్, బట్ వై అది చెప్తాను నేను మీకు. సో అందువల్ల సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనే ఈ రెండు కూడాను ట్రెండ్స్ అనేవి ముఖ్యమైన ఎలిమెంట్స్ అండి భూమి ఆకాశం లాంటిది. తర్వాత ప్యాటర్న్స్, మనిషికి భూమి ఆకాశం సపోర్ట్ ఇది ఎప్పుడైతే ఈ రెండింటి తర్వాత చాలా ముఖ్యమైనది ఏంటంటే గాలి, ఎయిర్. ఫ్యూ మినిట్స్ లేకపోతే మనం బ్రతకలేము. సో ప్యాటర్న్స్ కూడా అట్లాంటిదే, ఎందుకంటే మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ స్టడీ చేసినప్పుడు ఒక సపోర్ట్ దగ్గర ఇప్పుడు బై చేయాలా సెల్ చేయాలా అనే కన్ఫ్యూజన్ ఆల్వేస్ ఉంటుంది. ఒక రెసిస్టెన్స్ దగ్గర ఇప్పుడు బై చేయాలా సెల్ చేయాలనే కన్ఫ్యూజన్ ఆల్రెడీ ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అవ్వడానికి స్కోప్ ఉంది, రెసిస్టెన్స్ నుండి కిందకి పడడానికి స్కోప్ ఉంది. అలాగే ఒక సపోర్ట్ నుండి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి ఎంత ఛాన్స్ ఉందో, సపోర్ట్ బ్రేక్ అయ్యి ఇంకా కిందకి పడడానికి స్కోప్ ఉంది. ఇక్కడ మీకు ఆ కీ ఏరియాలో బై చేయాలా సెల్ చేయాలని చెప్పేది ఏంటంటే ఈ ప్యాటర్న్సే. అందువల్ల ఈ ప్యాటర్న్స్ అనేది ఎయిర్ అండి, గాలి లాంటిది. గాలి లేకుంటే కొన్ని నిమిషాలకు మించి ఎలా బ్రతకలేమో, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కి ప్యాటర్న్స్ అంత ముఖ్యం. దాని తర్వాత మూవింగ్ యావరేజెస్ అండి, ఇది నీరు లాంటిది. అంటే మూవింగ్ యావరేజెస్ అనేది యాక్చువల్గా ఇండికేటర్స్ లో భాగమే, బట్ మూవింగ్ యావరేజ్ ఉన్న ప్రాముఖ్యత వల్ల మూవింగ్ యావరేజెస్ ఏంటంటే సెపరేట్ టాపిక్ కింద వచ్చిందండి. వాస్తవానికి మూవింగ్ యావరేజెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇండికేటర్స్, మూవింగ్ యావరేజ్ ఆల్సో ఇన్ ఇండికేటర్ యాక్చువల్గా. కానీ ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఇండికేటర్స్ లాస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం, ఆ ఇండికేటర్స్ లో భాగమైన మూవింగ్ యావరేజ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. వై అనేది మీకు మూవింగ్ యావరేజ్ సెషన్ లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, రైట్? సో ఇది నీరు లాంటిది, గాలి తర్వాత చాలా ముఖ్యమైనది నీరు, రైట్? ఆ ఫైనల్ గా ఇండికేటర్స్ అనేవి నిప్పండి. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక పంట ఏదైనా పండించాం, కాయగూరలు కానీ లేదనుకుంటే పప్పు ధాన్యాలు కానీ ఏవైనా సరే, దాన్ని పచ్చిగా తినడం వేరే, వాటిని ఉడికించుకొని నిప్పు మీద ఉడికించుకొని తినడం వేరే. ఆ నిప్పు మీద ఉడికించుకొని తినేటప్పుడు టేస్ట్ అనేది వస్తుంది కొన్నింటికి, ఆ ఏంటంటే ఆ మనం అది జీర్ణం అవ్వడం కానీ ఏదైనా సరే పర్ఫెక్ట్ గా అక్కడ అవుతుంది అది. అంటే నిప్పు లేకుండా పచ్చివి మనం తినగలమా అంటే తినొచ్చు, బట్ స్టిల్ మనం వాటిని వండుకొని తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది. ఇండికేటర్స్ కూడా సేమ్ అట్లాంటివేనండి. నాక్డ్ చార్ట్ మీద మనం ట్రేడింగ్ చేయొచ్చు ప్రైస్ యాక్షన్ లో వితౌట్ యూజింగ్ ఇండికేటర్స్.
బట్ ఇండికేటర్స్ అనేవి యాడ్ చేయడం వల్ల మీ పని సులువవుతుంది. మనం పచ్చి కాయగూరలు పచ్చిపప్పు ధాన్యాలు తినడం కొద్దిగా కష్టంగా ఉంటుంది, బాయిల్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది కదా, వీ యాడ్ సమ్ ఫ్లేవర్ కదా. ఇండికేటర్స్ కూడా అట్లాంటిదే, లేకపోతే మనం బ్రతకలేమని కాదండి. బట్ స్టిల్ అది ఒక మెచ్యూరిటీ రావాలి, పక్వానికి రావాలి అనుకుంటే అక్కడ ఇండికేటర్స్ అనేది, ఇక్కడ ఫైర్ ఎలాగ అవసరమో అక్కడ ఇండికేటర్స్ ఆ విధంగా మనకి హెల్ప్ చేస్తాయి, ఫైనల్ టూల్ అది. ఓకే, అందువల్ల ఎవ్రీ ఆస్పెక్ట్ ఈ ఫైవ్ ఎలిమెంట్స్ గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకుని ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే దట్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్. ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటే మొత్తం మార్కెట్ అంతా మూవ్ అవుతుందండి. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒక్కసారి మీరు మొత్తం ఒకసారి చార్ట్ చూసి ట్రై టు అండర్స్టాండ్ ఇట్, యు విల్ సే రైట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫైవ్ ఎలిమెంట్స్ గురించి ముందు మాట్లాడుకున్నాం, తర్వాత సక్సెస్ అవ్వాలి మార్కెట్ లో, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ సక్సెస్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడింగ్ మార్కెట్ కు వచ్చేసరికి. ఇందాక నాలెడ్జ్, ప్రాక్టీస్ అండ్ అప్లికేషన్ అని అనుకున్నాం కదా, అక్కడ ఏంటంటే నాలెడ్జ్ అనేది 20%, అప్లికేషన్ అనేది 80% అనేది చెప్పడానికి దాన్ని అక్కడ మనం వాడాం. ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మీరు ట్రేడింగ్ లో సక్సీడ్ అవ్వాలనుకుంటే ఎనీవన్ ఇన్ ది వరల్డ్ ఫస్ట్ ఉండాల్సింది నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ తర్వాత డిసిప్లిన్ ఉండాలండి. డిసిప్లిన్ అంటే కంట్రోలింగ్ ఎమోషన్స్, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. తర్వాత ఒక ట్రేడ్ ప్లాన్ ఉండాలి, దేర్ షుడ్ బి ఎ స్ట్రాటజీ. ఇందానికి ఎవరో మాట్లాడారు స్ట్రాటజీ నాకు కావాలి అనేసి, అలాగే భారతి గారు మాట్లాడిన ఫియర్ వస్తుంది. ఫియర్ ఎందుకంటే ఒక స్ట్రాటజీ లేకపోయినప్పుడు వస్తుంది, స్ట్రాటజీ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది, రైట్? సో ఒక ట్రేడ్ ప్లాన్ ఉండాలి. అంటే మీరు ఒక పర్టికులర్ ఏరియాలో బై చేస్తున్నారు లేదు సెల్ చేస్తున్నారు అంటే యూ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్. మీరు అక్కడ ఎందుకు బై చేస్తున్నారు, ఎందుకు సెల్ చేస్తున్నారు అనే దానికి ఒక ప్లాన్ ఉండాలి. నేను ఈ కండిషన్స్ మీట్ అయితేనే బై చేస్తాను, లేదు ఈ కండిషన్స్ మీట్ అయితేనే సెల్ చేస్తాను. దాన్నే రూల్ బేస్డ్ ట్రేడింగ్ అంటాం. అంటే కొన్ని రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్కి అది ఎప్పుడైతే ఫాలో అవుతుందో అప్పుడు మాత్రమే దాన్ని చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ స్ట్రాటజీ. సో యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాటజీ. ట్రేడ్ ప్లాన్ లేకుండా బ్లైండ్గా మనం ఎప్పుడూ ట్రేడ్ వేయకూడదు. మీకు రేపు ఎవరైనా వచ్చి ఈ ట్రేడ్ మీరు ఎందుకు తీసుకున్నారు అని అడిగితే యూ షుడ్ బి ఇన్ ద పొజిషన్ టు సే ద ప్రాపర్ రీజన్. ఖచ్చితంగా ట్రేడ్ ప్లాన్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలండి. దానికి అడిషనల్గా ఏంటంటే టూల్స్, హెల్పింగ్ టూల్స్ అనమాట. దానికి ఇండికేటర్స్ అన్నాం కదా, అలాగే ఎనీ టూల్ విచ్ హెల్ప్స్ యూ టు ఐడెంటిఫై ద ట్రేడ్ సెటప్ అకార్డింగ్ టు యువర్ స్ట్రాటజీ. మీ స్ట్రాటజీకి అనుగుణంగా దాన్ని ఆ సెటప్ని ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడానికి టూల్స్ కొన్ని వాడుకుంటే మంచిది. ఫైనల్గా మనీ మేనేజ్మెంట్, ఎందుకంటే రిస్క్ను తగ్గించుకోవాలంటే మనీ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫైవ్ టిక్స్ ఉండాలి. అంటే మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు, అంటే మీరు మార్కెట్లోకి అసలు ఎంటర్ అయ్యే ముందే ఈ ఫైవ్ టిక్స్ ఎస్ ఆర్ నో యూనిట్ చెక్ యువర్ సెల్ఫ్. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్ కింద మీరు ట్రీట్ చేస్తే, ఫైవ్ టిక్స్ ఫైవ్ లైన్స్ కింద కానీ మీరు ట్రీట్ చేసినట్లయితే నాలెడ్జ్ అనేది ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్. ఓకే, అది ఒక్కటి ఉన్నంత, నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, ఇది ఒక్క అది ఒక్కటి ఉన్నంత మాత్రాన మనం ఏమి చేయలేమండి మార్కెట్లో. అండ్ డిసిప్లైన్, డిసిప్లైన్ మాత్రమే ఉండి ప్లాన్ లేనప్పుడు, ట్రేడ్ ప్లాన్ లేనప్పుడు అగైన్ దెర్ ఇస్ నో యూజ్. ఫెయిలింగ్ టు ప్లాన్ ఈజ్ టు ప్లాన్ టు ఫెయిల్. మనం ఒక ప్రాపర్ ప్లాన్ లేకుండా ట్రేడ్ చేస్తున్నాము అంటే దాని అర్థం వీఆర్ ప్లానింగ్ టు ఫెయిల్ యాక్చువల్లీ. ఓకే, సో ఇవి ప్యారలల్ గానే ఉంటాయి, ఇవి ఎప్పుడు కలియబండి, ఈ రెండు కూడాను అవసరమే, అవసరమే గానీ అవన్నీ ప్యారలల్ గానే మీకు కంటిన్యూ అవుతాయి. అండ్ ద నెక్స్ట్ వన్, దానికి ట్రేడ్ ప్లాన్ యాడ్ చేశారు అనుకోండి, నౌ ఇట్ బికమ్స్ ఎ ట్రయాంగిల్. అంటే మీకు ఒక ఐడియాలోకి వచ్చారు బట్ స్టిల్ సమ్ స్ట్రెస్ అండ్ రిస్క్ ఇన్వాల్వ్డ్. నాలెడ్జ్ ఉంది, డిసిప్లిన్ ఉంది, యూ హ్యావ్ ఎ ట్రేడ్ ప్లాన్, బట్ స్టిల్ స్ట్రెస్ అండ్ రిస్క్ ఇన్వాల్వ్డ్. ఫోర్త్ ఎలిమెంట్, టూల్స్ని కూడా యాడ్ చేశారు, స్టిల్ రిస్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఓకే, ఫైవ్ టిక్స్ కూడాను పెట్టుకున్నారనుకోండి,
ఇట్ ఇస్ ఎ పెంటగాన్. ఫైవ్ ఫింగర్స్ ఆల్ సెట్, యు ఆర్ రెడీ టు గో. జస్ట్ లైక్, సో మీరు మార్కెట్ లోకి ఎంటర్ అయ్యే ముందే చూసుకోవాలండి అది. నాలెడ్జ్, ఫస్ట్ ఫింగర్ రైజ్. ఓకే, ఎస్ ఐ హ్యావ్ నాలెడ్జ్. సెకండ్, డిసిప్లైన్. ఎస్ ఐ హ్యావ్ డిసిప్లైన్. రైజ్ ద సెకండ్ ఫింగర్. థర్డ్, ట్రేడ్ ప్లాన్ మీద ఉందా లేదా? ఎస్ ఐ హ్యావ్. రైజ్ ద థర్డ్ ఫింగర్. టూల్స్, దానికి కావలసిన టూల్స్ ఉన్నాయా లేదా? ఎస్ ఐ హ్యావ్ టూల్స్ ఫర్ దట్. ఓకే, రైజ్ ద ఫోర్త్ ఫింగర్. అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ ఫింగర్, ఐ హ్యావ్ మనీ మేనేజ్మెంట్. ఫైవ్ ఫింగర్స్ ఎప్పుడైతే మీరు ఎస్ 1, 2, 3, 4, 5 చెప్పుకున్నారో, దెన్ ఓన్లీ యూ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ద మార్కెట్. ఆల్వేస్ మీరు ఒక ట్రేడ్ తీసుకుంటున్నారంటే, ఆ ట్రేడ్ తీసుకునే ముందు 1, 2, 3, 4, 5 చెక్ చేసుకోవాలి. చెక్ లిస్ట్ లాగా అనమాట ఇది. దెన్ ఓన్లీ ఆల్ సెట్ గో. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు బి ఎక్విప్డ్ అండి. మీరు హ్యాండ్ ఆల్వేస్, మీ హ్యాండ్ని మీరు ఒకసారి ఎప్పుడైనా ట్రేడ్ తీసుకునే ముందు మీ హ్యాండ్ని ఒకసారి చూసుకోండి. ఒకసారి ఫైవ్ ఫింగర్స్ సరిపోయిందా లేదా, మీ నాలెడ్జ్కి అనుగుణంగా ఒక ట్రేడ్ ఉందా లేదా, దీనికి డిసిప్లైన్, ఎమోషన్స్ ఎలాగనే తర్వాత చెప్తాను, ఈ డిసిప్లైన్ ఉందా లేదా, ఇది ట్రేడ్ ప్లాన్ ప్రకారం తీసుకుంటున్నారా లేదా, రిమైనింగ్ టూల్స్ దాన్ని మీకు సపోర్ట్ చేస్తున్నాయా లేదా, మీరు మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతున్నారా లేదా, మీ చేతిని ఒకసారి చెక్ చేసి చూసుకొని, ఓకే ఆల్ టూ ఆల్ ఫైవ్ ఫింగర్స్ ఆర్ సేయింగ్ ఎస్, దెన్ ఓన్లీ ట్రై టు క్యాచ్ దట్ ఆపర్చునిటీ. ఏమవుతుందండి, మన ఫైవ్ ఫింగర్స్ ప్రాపర్గా లేకుండా ఒక ఫింగర్ డామేజ్ అయినప్పుడు, ఇఫ్ యూ ట్రై టు క్యాచ్ సంథింగ్, అది ఆ ఫింగర్ ఆ లూప్ హోల్ నుండి జారిపోతుంది. రైట్, సో ఈ విధంగా మీరు ఆల్వేస్ చెక్ విత్ యువర్ ఫైవ్ ఫింగర్స్, మ్యాచ్ అవుతుందా లేదా. మ్యాచ్ అవుతున్నట్లయితే ఒక ట్రేడ్ సెటప్ తీసుకుంటారు, లేదంటే సింప్లీ నో. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు కీప్ యువర్ ఈక్విటీ ఇన్ యువర్ అకౌంట్ దాన్ కీపింగ్ ఇన్ టు రిస్క్. ఏదో ఒక ట్రేడ్ చెయ్యాలి అనుకుని ఏదో ఒకటి ట్రేడ్ చేసేయడానికి దాన్ని మీ ఫైవ్ ఫింగర్స్ ఎస్ చెప్పకుండా మీరు ట్రేడ్ తీసుకుంటున్నారు అంటే, వీఆర్ రిస్కింగ్ అవర్ అకౌంట్. మన అకౌంట్లో ఉండింది పోని, వచ్చి నష్టమేమి లేదండి ఇది. సో ఆల్వేస్ దీస్ ఫైవ్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ అస్ టు బి టు గెట్ సక్సెస్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్. రైట్, సో ఇప్పుడు ఆల్రెడీ మీరు నా వీడియోస్ చూసున్నారు, చిన్న క్విక్గా బ్రీఫింగ్ తీసుకుందాం. సో ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, అవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసిందే. నేను ఆ టెక్నికల్ అనాలిసిస్ తాలూక వీడియో లింక్స్ మీకు పంపిస్తాను. ఎవరైనా ఆల్రెడీ ఇంతకు ముందు చూసి ఉండకపోతే, ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నవే ఆ లింక్స్ మళ్ళీ నేను పెడతాను ఒకసారి మీకు. ఆ లింక్స్ చూసినట్లయితే టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, మెటాట్రేడర్ 4 ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దరు. కానీ రేపు సెషన్లో, రేపు మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి అయ్యేలోపు, అటెండ్ అయ్యేలోపు యూ కెన్ గో త్రూ దోస్ వీడియోస్. సో జనరల్గా చెప్పాలంటే టెక్నికల్ అనాలిసిస్కి వచ్చేసరికి, టెక్నికల్ అనాలిసిస్ ఇదే ఆ డెఫినేషన్ మీకు ఆల్రెడీ గుర్తుంటుంది. టెక్నికల్ అనాలిసిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ నియర్ ఫ్యూచర్ ట్రెండ్స్ బై స్టడీయింగ్ అండ్ అనలైజింగ్ హిస్టారికల్ డాటా. అంటే గతంలో ఏం జరిగిందో దాన్ని మనం అనలైజ్ చేసి, అప్పుడు ఈ కండిషన్లో ఇలా జరిగినప్పుడు తరువాత ఇలా జరిగింది కాబట్టి, ఈ మారు అదే కండిషన్ మళ్ళీ మీట్ అయింది కాబట్టి అదే విధంగా జరగడానికి స్కోప్ ఉంది, అదే టెక్నికల్ అనాలిసిస్. మీరు ఐఆర్సిటీసీలో తత్కాల్ టికెట్ బోర్డు బుక్ చేశారు, వెయిటింగ్ లిస్ట్ 25 దగ్గరికి వచ్చి ఆగింది, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక్కసారి వెనక్కి వెళ్తారు. అంతకుముందు ఎప్పుడైనా సరే వెయిటింగ్ లిస్ట్ 25 and above వచ్చినప్పుడు కన్ఫర్మ్ అయిన ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి అనుకుంటే ఓకే, ఛాన్స్ ఉంది. ఈవెన్ ఐఆర్సిటీసీ వెబ్సైట్లోనే మీకు పెట్టాడు, ప్రాబబిలిటీ పెట్టాడు మీరు అక్కడ. ప్రాబబిలిటీ అది మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే ఛాన్స్ అక్కడ గత టైంలో ఒక ఫలానా టైంలో ఈ సీజన్లో ఇంత వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళకి కన్ఫర్మ్ అయ్యిందని చూపిస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ మీరు అక్కడ మీకు టికెట్ అది కన్ఫర్మ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా లేదనేది మీరు తీసుకుంటారు. ఎలాగో తెలిసినో గ్యారంటీ, బట్ స్టిల్ గతంలో ఏం జరిగిందో, పాస్ట్లో ఇలా జరిగినప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా జరుగుతుంది. బికాజ్ గుర్తుపెట్టుకోండి, ట్రేడర్స్ ఆర్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడైతే ఉన్నారో, మనుషుల్లో సహజంగా ఉండే
ఎమోషన్స్ సైకాలజీ ఇక్కడ కూడా అప్లై అవుతాయండి. అది లేకపోతే టెక్నికల్ అనాలసిస్ అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. ట్రేడర్స్ ఆర్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల్లో ఉండే జనరల్ గా ఉండే ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, సైకాలజీ ఏదైతే ఉంటుందో, అది యాజ్ ఇట్ ఈజ్ గా మార్కెట్ లో అది అప్లై అవుతుంది, రైట్? అందువల్లే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసుకున్న సిద్ధాంతాలను కూడా మనం ఫాలో అవుతున్నాం. ఫిబొనాచి కావచ్చు, లేదనుకుంటే డౌ థియరీ కావచ్చు, లేదనుకుంటే ఎలియట్ వేవ్ కావచ్చు, ఏదైనా సరే, బులింజర్ బ్యాండ్స్, ఇవన్నీ కూడా కంప్యూటర్స్ లేని కాలంలో, ఇంటర్నెట్ లేని కాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం డెవలప్ చేసిన టూల్స్. అవి బేస్డ్ ఆన్ ద సైకాలజీ, బేస్డ్ ఆన్ ద ఎమోషన్స్ ఆఫ్ ద పీపుల్. సో ఇది మనం దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఓకే, అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో, నా హ్యూమన్ సైకాలజీ ఏంటి, ఓకే ఈ సైకాలజీ ప్రకారం ఇలా జరుగుతుంది అనమాట, అది మీరు ఎప్పుడైతే అండర్స్టాండ్ చేసుకున్నారో మీరు తీసుకునే స్టెప్ అనేది ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. అఫ్కోర్స్ పర్ఫెక్ట్ అనే వర్డ్ కి డిక్షనరీలో సరైన ఇది లేదు, పర్ఫెక్ట్ అన్నామంటే అక్కడతో స్టాప్ అయిపోయినట్లు, బట్ ప్రాబబిలిటీ పెరుగుతుంది. ఓకే, సో దీనికి మనం ఇక్కడ ఏంటంటే ఈ టెక్నికల్ అనాలిసిస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింపుల్ అండి. ఐ విల్ టెల్ యూ సంథింగ్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే మార్కెట్ ఏంటి అనేది మీకు అర్థం చేసుకోవడానికి. మీరు ఒక కాయిన్ ని టాస్ చేశారు అనుకోండి, ఒక మారు, అది బొమ్మ పడచ్చు లేదంటే బొర్స్ పడచ్చు. 2 times టాస్ చేశారు అనుకోండి, ఈ మారు ఒకసారి బొమ్మ పడితే ఒక మారు బొరుసు పడచ్చు, లేదంటే 2 మార్లు బొమ్మ పడచ్చు, 2 మార్లు బొరుసు పడచ్చు. బట్ ఇఫ్ యూ టాస్ ద సేమ్ కాయిన్ 1000 times, 1000 times కానీ మీరు టాస్ చేస్తే ప్రాబబిలిటీ ఈజ్ 50-50. అప్రాక్సిమేట్ గా 500 times మీకు బొమ్మ పడితే 500 times బొరుసు పడడానికి ఛాన్సెస్ ఉంటాయి బ్లైండ్ గా. దాన్నే మీకు మార్కెట్ కి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక 10 ఇయర్స్ కుర్రవాడికి సిస్టమ్ ముందు కూర్చోబెట్టి ఎవ్రీడే ఎగ్జాక్ట్ గా 10 o'clock కి నిఫ్టీలో నువ్వు ఒక బై కొట్టు, 10 points స్టాప్ లాస్, 10 points టేక్ ప్రాఫిట్ అని చెప్పండి. 10 ఇయర్స్ కుర్రవాడికి ఎవ్రీడే మార్నింగ్ 10 o'clock సిస్టమ్ ముందు కూర్చో, నిఫ్టీలో బై కొట్టు, పోతే 10 పాయింట్లు, వస్తే 10 పాయింట్లు, ఎగ్జిట్ అయిపో అని చెప్పారనుకోండి. ఓకే, 260 trading days లో ఇంకా హాలిడేస్ ఏమైనా తీసేస్తే 250 trading days అనుకోండి, 250 trading days లో 50-50 125 times 10 పాయింట్ల చొప్పున విన్ అవ్వడానికి స్కోప్ ఉంది, 10 పాయింట్ 125 times లూజ్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఒకటే రూలు, 10 o'clock నిఫ్టీ వస్తే 10 పాయింట్లు, 10 పోతే 10 పాయింట్లు, సింపుల్. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఏమి బేసిక్ నాలెడ్జ్ లేని 10 సంవత్సరాల కుర్రవాడు హీఈస్ ఏబుల్ టు మేక్ ఇట్ 50-50. ఇఫ్ యూ టాస్ ద కాయిన్ బ్లైండ్లీ ఫర్ 1000 times దేర్ ఆర్ ఎ ప్రాబిలిటీ ఆఫ్ 50-50. సో యాజ్ ఎ ట్రేడర్ మనం ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఇంత మనీ ఖర్చు పెట్టి మనం మనీ పెట్టుకొని దిగిన తర్వాత అన్ఫార్చునేట్లీ 50-50 కూడా మనం ఉండట్లేదు కదా. గుర్తుపెట్టుకోండి మళ్ళీ నేను ఇప్పుడు చెప్పింది, ఈ స్టోరీని మీరు ఎన్ని 100 సార్లు విన్నా తప్పలేదండి. టాసింగ్ ద కాయిన్ అండ్ 10 ఇయర్స్ కుర్రాడు, 10 AM 10 పాయింట్స్ ప్రాఫిట్, 10 పాయింట్స్ లాస్, మీరు 100 సార్లు వినొచ్చు దీన్ని. అక్కడ ఉన్న మీకు రీజన్ ఏంటనేది, లాజిక్ అనేది తెలుస్తుంది. బ్లైండ్ గా మనం చేసినప్పుడు కూడా 50-50 ప్రాబబిలిటీ ఉన్నప్పుడు మనం ఇంత గూగుల్లో యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అది ఇది చేసి మన బుర్రంతా వాడేసి చేస్తున్నప్పుడు ఫైనల్గా 50-50 ఉండట్లేదంటే వాట్ ఆర్ వీ డూయింగ్ యాక్చువల్లీ? బ్లైండ్ టాస్లో ఉన్నప్పుడు 50-50 ప్రాబిలిటీ ఉన్నప్పుడు మనం ఎంత వర్క్ చేసి కూడా 50-50 ఎందుకు రావట్లేదు? అఫ్కోర్స్ 50-50 కూడా చిన్న రిస్క్ ఉంది, ఏంటంటే బ్రోకరేజ్ ఛార్జెస్, అంతకుమించి ఇంకెక్కువ పోకూడదు కదా. So as a trader our duty is to make it 60-40, 65-35. 100% అనేది ఎక్కడా జరగదండి. దేర్ ఇస్ నో హోలీ గ్రెయిల్ సిస్టమ్, హోలీ గ్రెయిల్ స్ట్రాటజీ. ఏ స్ట్రాటజీ మీరు తీసుకున్నా సరే 100% ప్రాబబిలిటీ అనేది ఉండదు.
మార్కెట్ ఎప్పుడు కూడా మనం ట్రెండింగ్ లో నేర్చుకుంటాం, సైడ్ వేస్ ఉంటుంది, ట్రెండింగ్ ఉంటుంది. ఎనీ స్ట్రాటజీ డెవలప్ చేసేది సైడ్ వేస్ కోసమైనా డెవలప్ చేస్తారు, లేదంటే ట్రెండింగ్ కోసమైనా డెవలప్ చేస్తారు. సైడ్ వేస్ కోసం డెవలప్ చేసిన స్ట్రాటజీ ట్రెండింగ్ లో పనిచేయదు, ట్రెండింగ్ కోసం డెవలప్ చేసిన స్ట్రాటజీ సైడ్ వేస్ లో పనిచేయదు, ఫర్ ష్యూర్ గుర్తుపెట్టుకోండి. నేను అన్ని విధాలుగా ఇది పర్ఫెక్ట్ అండి, ఐ ఫైవ్ ఎలిమెంట్స్ ప్రకారం మ్యాచ్ అవుతుంది, ఇది ఇక్కడ బై చేయొచ్చు అని నేను చెప్పాను అనుకోండి, ఆ ట్రేడ్ లాస్ లోకి వెళ్ళదని తెలిసిన గ్యారంటీ. ఎందుకంటే ఆ ఫైవ్ ఎలిమెంట్స్ ప్రకారం నేను ట్రెండ్ పరంగా ఒక ట్రేడ్ తీసుకుంటే ఆ రోజంతా సైడ్ వేస్ లో నడవచ్చు మార్కెట్. సో సైడ్ వేస్ గా స్ట్రాటజీ పనిచేయకపోవచ్చు కదా, పని చేయకపోవచ్చు కదండి, పని చేయదు. అందువల్ల లాసెస్ ఆర్ కామన్ ఇన్ ట్రేడింగ్, ఎనీ ట్రేడర్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనం ఒక స్ట్రాటజీని పట్టుకొని ఆ స్ట్రాటజీ ద్వారా మనం టాస్ చేసేది 100,000 times టాస్ చేస్తే 50-50కి బదులుగా 60-40 లేదంటే 65-35 తీసుకెళ్ళడమే యాజ్ ఎ ట్రేడర్ అవర్ డ్యూటీ. అవర్ గోల్ ఈజ్ టు డూ దట్ ఓన్లీ. అప్పుడు మనకు కావాల్సిన 10% అనేది ఈజీగా వస్తుందండి, ఎక్కడికి పోదండి అది. ఓకే, దానికి మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది మనం అప్లై చేసుకుంటే వీ కెన్ మేక్ మనీ. ఓకే, సో ఇది మనం దీనికి అది ఆ చార్టింగ్ అది ఏంటి, అది 60-40 లేదంటే 65-35 చేయడానికి మనం వాడే చార్టింగ్ అనేది దాన్ని టెక్నికల్ అనాలిసిస్ అప్లై చేస్తాం. దానికోసమే ఆ టెక్నికల్ అనాలిసిస్ కోసం వాడే ప్లాట్ఫామ్ జనరల్ గా MT4 వాడతారు, అలాగే ఎంఈ బ్రోకర్ అని నింజా ట్రేడర్ అని ఉంటుంది. అలా కాకుండా వెబ్ బేస్డ్ అనుకుంటే TradingView.com ఉంది, in.TradingView.com ఇండియన్ స్టాక్స్ వస్తాయి, in.Investing.com ఇవి రెండు కూడా వెబ్ బేస్డ్ అండి. ఓకే, ఎంఈ బ్రోకర్ కానీ ఇవన్నీ కూడాను పెయిడ్ వెర్షన్స్ ఉంటాయి. ఈ మెటా ట్రేడర్ 4 కూడా నేను మనం ఇప్పుడు ఎక్కువగా మనం కంటిన్యూ అయ్యేది మెటా ట్రేడర్ 4 లో కంటిన్యూ అవుతాం. ఓకే, సో మెటా ట్రేడర్ 4 కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవ్వండి. ఆల్రెడీ మెటా ట్రేడర్ 4 సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని అంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇది కావాలనుకుంటే ఇప్పుడు యాక్చువల్ ఎలాగ వీడియో పెడతాను మీరు చూసుకోవచ్చు, షార్ట్ కట్స్ ఏమన్నాయి అనేది. ఓకే రైట్, సో ఇప్పుడు ఇక్కడ ఈ GCI ట్రేడింగ్ అనే దాని నుండి మనం అంటే ఈ GCI ట్రేడింగ్ అనేది ఇదొక బ్రోకర్ అనమాట. వీడు నిఫ్టీ అండ్ 10 stocks కి సంబంధించి ఇండెక్స్ అంటే స్టాక్స్ 10 stocks ఇండియన్ స్టాక్స్ ఇస్తాడండి ఫ్రీగా. ఓకే, కాకపోతే ఇందులో కాపీయింగ్ అనేది కొద్దిగా డిలే ఉంటుంది, డాటా కాపీ ఒక 1 minute ఇలా గ్యాప్ ఉంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్ కి ప్లాట్ఫామ్ పనికిరాదు, అందులో కూడా లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయి, ఓన్లీ 10 stocks ఒక నిఫ్టీ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ 15 days మనం అనలైజ్ చేయడానికి ఇది మనకు పనిచేస్తుంది మార్కెట్ ని, ఎందుకంటే మనం ఇప్పుడు నైట్ 8 to 9 చేస్తున్నాం, ఇంట్రాడే లో మనం ట్రేడ్ చేయట్లేదు కాబట్టి, మనం క్లాస్ తీసుకోవట్లేదు కాబట్టి మనకి ఈ GCI ట్రేడింగ్ అనేది ఈ 15 days మీరు చేయడానికి పనికొస్తుంది. ఇన్వెస్టర్స్ కనుకుంటే ఎండ్ ఆఫ్ ది డే అనాలిసిస్ కి GCI ట్రేడింగ్ ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్రీ అండ్ లిమిటెడ్ స్టాక్స్ ఆర్ అవైలబుల్. ఓకే, సో దీన్ని ఈ రోజు ఇన్స్టాల్ చేసుకోండి. ఇంతకు ముందు ఆల్రెడీ ఎవరికైనా మెటా ట్రేడర్ 4 లేకపోతే ఈ GCI ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ 15 days అయిపోయిన తర్వాత మీరు ఫుల్ టైమ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే మొత్తం చాలా స్టాక్స్ వచ్చేది డమ్మీ చార్ట్స్ నుండి, మనం MT4 డాటా ఫీడ్ .in వాళ్ళు తీసుకుంటున్నాం. జనరల్ గా వాడు మంత్లీ 500 rupees ఛార్జ్ చేస్తాడు. ఆ శ్రీనివాస్ ఫ్రమ్ వైజాగ్ అని మీరు రిఫర్ చేసినట్లయితే 400 rupees తీసుకుంటాడు. ఓకే, ఆ 400 rupees పే చేసినట్లయితే మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇంచుమించు ఎఫ్ అండ్ ఓ స్టాక్స్ అన్ని ఉంటాయి, క్యాష్ మార్కెట్ స్టాక్స్, ఫ్యూచర్ స్టాక్స్ రెండు కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి, చాలా స్టాక్స్ దొరుకుతాయి. ఓకే, సో అప్పుడు మీకు అక్కడ ఆ లైవ్ మార్కెట్ లో మనం ట్రేడింగ్ చేసినప్పుడు యూ కెన్ గో ఫర్ దట్ పెయిడ్ వెర్షన్ అంతవరకు. అలాగే 1-2 stocks మాత్రమే చేసిన వాళ్ళైతే ఈ TradingView.com అండ్ Investing.com లో చూసుకోవచ్చు. ఎందుకు 1-2 చూసుకుంటే సరిపోతుంది అంటున్నాను, ఎందుకంటే MT4 లో అయితే మనం ఏమైనా లైన్స్ కానీ ఏమైనా మనం డ్రా చేసాం అనుకోండి, అవి పెర్మనెంట్ గా ఉండిపోతాయి. మనం ఏమైనా సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్లు ఎలా డ్రా చేసినా ఏదైనా సరే ఆ లైన్లు పెర్మనెంట్ గా ఉంటాయి. మనం టెర్మినల్ క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేసినప్పుడు కూడా ఈ లైన్స్ ఇలా ఉండిపోతాయి పెర్మనెంట్ గా. అదే ట్రేడింగ్ వ్యూలో కానీ ఇన్వెస్టింగ్ లో కానీ ఏం జరుగుతుందంటే
ఈ లైన్స్ మనం టెర్మినల్ క్లోజ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసప్పేర్ అయిపోతే మళ్ళీ డ్రా చేసుకోవాలి. అది ప్రాబ్లం అక్కడ. అందువల్ల ఒకటి రెండు స్టాక్స్ అనుకుంటే వాటిని ఐడెంటిఫై చేసుకోవడం, ఇలా లైన్స్ డ్రా చేసి మళ్ళీ డ్రా చేసుకోవడం ప్రాబ్లం లేదు. అలా కాకుండా మనం ఇన్ని చార్ట్స్ పెట్టుకోవాలి అనుకునేటప్పుడు మాత్రం అన్ని చార్ట్స్ కి రోజు ఆ విధంగా చేయడం డిఫికల్టీ. కాబట్టి ఆ వెబ్సైట్ ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి, ట్రేడింగ్ వ్యూలో కానీ ఇన్వెస్టింగ్ లో కానీ వెళ్ళేదానికంటే కూడా MT4 లో చూసుకోవడం చాలా బెటర్ అండి. ఓకే, సో ఇవి షార్ట్ కట్స్. ఒకసారి ఆ వీడియో చూద్దరు కానీ చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఇవన్నీ MT4 ప్రాపర్టీస్, క్యాండిల్ స్టిక్ చార్ట్, లైన్ చార్ట్, బార్ చార్ట్ ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు. మనమైతే క్యాండిల్ స్టిక్స్ మీదే ఎక్కువ ఫోకస్ పెడతాం. ఓకే, టైం ఫ్రేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది MT4 లో జనరల్ గా M1, M5, M15, M30, H1, H4, డైలీ, వీక్లీ అండ్ మంత్లీ ఉంటాయి. అటు 1 మినిట్, 5 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్, 4 అవర్స్, డైలీ, వీక్లీ అండ్ మంత్లీ. నేనైతే ఎక్కువగా 30 మినిట్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వను. M5, M15, H1, ఆ స్టాక్ మార్కెట్ కి వస్తే H4 కి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వక్కర్లేదండి, డైలీకి ఇస్తే చాలు. ఫారెక్స్ చార్ట్స్ కి అయితే మాత్రం H4 కి మళ్ళీ ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో H4 కి ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. మార్కెట్ పనిచేసేదే మార్నింగ్ 9:15 నుండి 3:30 వరకు పనిచేస్తుంది, అంటే 6 గంటల 15 నిమిషాలు పనిచేస్తుంది. 6 గంటల 15 నిమిషాలకి మీకు పూర్తిగా 2 4 అవర్స్ క్యాండిల్స్ కూడా రావు. దానికి బదులుగా డైలీ క్యాండిల్ వాడుకోవడం బెటర్. అందువల్ల వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్ మార్కెట్ ఐ ప్రిఫర్ డైలీ చార్ట్, వీక్లీ 1 అవర్ చార్ట్ అండ్ 15 మినిట్స్. ఎందుకంటే ఇక్కడ పెద్దగా గ్యాప్ ఏం లేదు, 15 మినిట్స్కి, 30 మినిట్స్కి, 1 అవర్కి పెద్దగా గ్యాప్ లేదు. కాబట్టి జనరల్గా నేను 30 మినిట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వను, 15 మినిట్స్ ఆర్ 1 అవర్. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అయితే 5 మినిట్స్ చార్ట్ని అప్లై చేస్తామండి. కొంతమంది కావాలంటే 15 మినిట్స్ అప్లై చేయొచ్చు, కానీ 15 మినిట్స్లో సేమ్ డే క్లోజ్ అవ్వకపోవచ్చు. ఓకే, అదే కాకుండా స్వింగ్ ట్రేడింగ్ కోసం ఒక 1 వీక్ ట్రేడ్ కంటిన్యూ అయినా పర్వాలేదు అనుకునేటప్పుడు 15 మినిట్స్ ఆర్ 1 అవర్ వాడతాం. అలా కాకుండా పొజిషనల్ ట్రేడింగ్ కూడా 1 అవర్ వాడుకోవచ్చు. ఎందుకంటే 1 అవర్లో మీకు ఆపర్చునిటీ వచ్చిందంటే అది మీకు టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇంచుమించు 15-20 డేస్ పట్టచ్చు కూడా. అందువల్ల పొజిషనల్ కూడా 1 అవర్ చార్ట్ వాడుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే డైలీ చార్ట్స్ ని వాడతారు. ఓకే, దీనికి టాప్ డౌన్ అనాలిసిస్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఏ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏ టైం ఫ్రేమ్ అనేది మీకు ఇక్కడ ఇంపార్టెంట్. ఇంట్రాడేకి ఖచ్చితంగా చెప్పాలంటే 5 మినిట్స్ అండి. ఓకే, స్వింగ్ ట్రేడింగ్ కి 15 మినిట్స్, పొజిషనల్ ట్రేడింగ్ కి 1 అవర్ అనుకోవచ్చు స్టాక్ మార్కెట్ లో. ఫారెక్స్ కి వచ్చేసరికి అది 24 అవర్స్ మార్కెట్ కాబట్టి కొద్దిగా మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. ఫారెక్స్ లో ఇంట్రాడే కి 15 మినిట్స్ వాడచ్చు, స్వింగ్ ట్రేడింగ్ కి H1 వాడచ్చు అండ్ పొజిషనల్ కి H4 వాడచ్చు. H4 ఆర్ డైలీ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే, రైట్? అది సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కి రేపు వెళ్దామండి. ఈ రోజుకి అయితే మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ తో మనకి దానికి ఇచ్చేసే కంటే ఈ రోజు ఏదైతే మనకి యాటిట్యూడ్ వీటి గురించి మాట్లాడుతున్నామో ఇది చూద్దాం. అయితే ఇక్కడ GCI ట్రేడింగ్ లో నుండి మనం సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఆల్రెడీ చేసేసి ఉంటే గుడ్, చేయకపోయినట్లయితే GCI trading.com లోకి వెళ్ళండి, www.gcitrading.com. ఇక్కడ చూడండి, ప్లాట్ఫామ్స్ అనేది ఉంటుందండి. ఇది మెటా ట్రేడర్ ఉంది కదా, చూడండి ఈ మెటా ట్రేడర్ లేదు, ఇక్కడ ఇదైనా సరే మెటా ట్రేడర్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మిగతా యొక్క డీటెయిల్స్ అడుగుతుందండి. ఇక్కడ మీరు ఒరిజినల్ ఇవ్వకపోయినా డమ్మీ వేవిచ్చినా పర్వాలేదు, మెయిల్ మాత్రం పర్ఫెక్ట్ది ఇవ్వండి. ఓకే, ఎందుకంటే మీకు ఆ డౌన్లోడ్ లింక్ మెయిల్ పంపిస్తాడు. ఆ మెయిల్ వచ్చిన తర్వాత మీకు ఏదైతే ఉందో ఆ మెయిల్ వచ్చినప్పుడు ఆ డౌన్లోడ్ లింక్ని తీసుకొని ఆ లింక్ని డబుల్ క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ 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 చేసుకుంటే ఇన్స్టాల్ అవుతుంది. అక్కడ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు డెమో అకౌంట్ కి లాగిన్ అవుతుంది. అక్కడ డెమో అకౌంట్ కి లాగిన్ అడిగినప్పుడు
ఒకవేళ ఎవరికైనా క్రెడెన్షియల్స్ రాలేదనుకోండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ రాలేదనుకోండి, నేను మీకు వేరే క్రెడెన్షియల్స్ పంపిస్తాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నది మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు బై డిఫాల్ట్ అక్కడ చాలా మందికి రావట్లేదు, ఈ మధ్య యూజర్ నేమ్ పాస్వర్డ్ జనరేట్ అవ్వట్లేదు అని చాలా మంది అంటున్నారు. నేను మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ తాలూక ఆ లింక్ ఇది ఇమేజ్ పంపిస్తాను, అందులో ఉన్న యూజర్ నేమ్ ని పాస్వర్డ్ ని మీరు అక్కడ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో ఈ రోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆల్రెడీ MT4 ఎవరి సిస్టమ్ లోనైనా లేకపోతే GCI ట్రేడింగ్ లోకి వచ్చి ఈ మెటా ట్రేడర్ 4 అనేది ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ రోజు మీరు కొన్ని వీడియోస్ ని చూడాలి. అంటే ఆల్రెడీ మీరు చూసిన వాళ్ళకి పర్వాలేదండి, ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే గో టు యూట్యూబ్, మీరు ఇక్కడ డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళి విజయస్ అకాడమీ ఆల్రెడీ మీరు ఎలా చూసిన వాళ్ళే, నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, బట్ స్టిల్ విజయస్ అకాడమీ అని సెట్ చేసిన తర్వాత మీరు అందులో ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్ లోకి వెళ్ళినట్లయితే ప్లేలిస్ట్ ఇందులో స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఉంది కదా, ఈ ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. బాటమ్ నుండి చూసుకున్నట్లయితే టెక్నికల్ అనాలిసిస్ చార్ట్స్ మెటా ట్రేడర్ 4 ఉంది కదా, ఇందులో ఆ అనాలిసిస్ ఎలా ఇన్స్టాల్ ఎలా చేయాలనేది ఉంది, అలాగే 5th వీడియోలో దాని ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేశానండి. అలాగే దానికి సంబంధించి అందరినీ కూడా ఇన్స్టాల్ చేసింది, అసైన్మెంట్స్ ఇచ్చాను. అంటే 4th వీడియో 5th వీడియో ఇంపార్టెంట్, 6th వీడియోలో ఆల్రెడీ ఇన్స్టలేషన్ ఎవరైతే చేశారో వాళ్ళు చేసింది ఒకసారి చూశాను నేను, వాళ్ళకి కొన్ని లైన్స్ డ్రా చేయమని చెప్పాను, హారిజాంటల్ లైన్స్ అండ్ వెర్టికల్ లైన్స్ డ్రా చేయమని చెప్పాను, అందులో వాళ్ళకి అసైన్మెంట్స్ ఇచ్చినవి ఆ బ్యాచ్ లో. సో 4th వీడియో 5th వీడియో అండ్ 6th వీడియో ఆల్రెడీ చూడని వాళ్ళకి అండ్ చేయని వాళ్ళకి, ఓకే, సో మీరు చేయాల్సిన పని కంపల్సరీగా ఈ వీడియోస్ చూసి 4th వీడియో 5th వీడియో 6th వీడియో చూసి రేపటికల్లా యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, ఇది ఇంచుమించుగా ఒకటి 33 మినిట్స్, 34 మినిట్స్, 44 మినిట్స్ అండ్ 16 మినిట్స్, 60 మినిట్స్ అంటే గంట ఇంచుమించు 1 అవర్ 35 మినిట్స్ వీడియోస్ అండి ఇవి. ఈ వీడియోస్ చూస్తూ ప్రతి ఒక్కరు కూడాను జీసీఐలు ఇన్స్టాల్ చేసుకోండి. అంటే ఆల్రెడీ మీరు వేరే టెర్మినల్ వాడుతుంటే ఇంక అవసరం లేదు, కానీ వేరే టెర్మినల్ ఏది వాడక పెయిడ్ వెర్షన్ ఏది వాడకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను జీసీఐని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులో కొన్ని హారిజాంటల్ లైన్స్ వెర్టికల్ లైన్స్ ఎలా డ్రా చేయాలనేది ఇక్కడ చూడండి, ఇక్కడ అసైన్మెంట్స్ ఇచ్చాం కదా, సో ఇందులో ఈ ట్రెండ్ లైన్స్ నేను ఎలా డ్రా చేశాను, హారిజాంటల్ లైన్ ఇది, ఇది హారిజాంటల్ లైన్ ని ఎలా డ్రా చేసాం, వెర్టికల్ లైన్స్ ని ఎలా డ్రా చేస్తున్నాం, వీటిని మూవ్ చేయాలంటే డబుల్ క్లిక్ చేసి అటు ఇటు మూవ్ చేయొచ్చు, మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది, అలాగే ఇది హారిజాంటల్ లైన్ కూడా డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ హైలైట్ అవుతుంది ఈ చివరిలో, దీన్ని అటు ఇటు మనం జరుపుకోవచ్చు. ఓకే, ఇది అలాగే ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలి, ఇది ట్రెండ్ లైన్, అంటే మీకు ఒకసారి జస్ట్ చూపిస్తున్నా, ఈ ట్రెండ్ లైన్ మనం జనరల్ ఎక్కడ నుండి ఏదైనా ఒక పాయింట్ టు పాయింట్ డ్రా చేయడానికి దీన్ని మనం వాడతాం, ఒరిజినల్ గా ఇలా ఉండదు ఇది, దీనికి ఈ డబుల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ రే అనేది ఒకటి ఉంటుంది, అలాగే అది బై డిఫాల్ట్ రెడ్ లో అంటే బిగినింగ్ లో రెడ్ లో ఉండి బాగా థిన్ గా ఉంటుంది, ఇలా ఉంటుందండి ట్రెండ్ లైన్ అనేది. ఓకే, దీన్ని ఏం చేస్తామంటే మనం ఇలా డ్రా చేసిన తర్వాత డబుల్ క్లిక్ చేసి మార్చుకోండి, ఇలాగే ట్రెండ్ లైన్తో మనకు చాలా పని, ఫ్యూచర్ అంతా ట్రెండ్ లైన్తోనే చేస్తాం కాబట్టి దీన్ని వేరే కలర్ ఏదైనా మీకు నచ్చిన కలర్ మీరు మార్చుకోవచ్చు మీకు కనిపించేది నీట్గా. సెకండ్ లెవెల్లో థిక్నెస్ పెట్టుకొని ఇక్కడ పారామీటర్స్లోకి వెళ్ళండి, వెళ్ళి ఈ రే అనేది తీసుకోండి, రే అంటే కిరణం, అంటే అన్లిమిటెడ్ దూరం డిస్టెన్స్ వెళ్ళిపోతుంది ఇలాగా, అలా వెళ్ళకుండా మీకు ఒక పర్టికులర్ డిస్టెన్స్కే కావాలంటే రే అనేది ఇలా చెక్ చేసుకోండి, అన్చెక్ చేసేస్తే అప్పుడు మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఈ మిడిల్ పాయింట్ ఇలా డబుల్ క్లిక్ చేసిన తర్వాత మిడిల్ పాయింట్ ను పట్టుకుంటే మీకు డైరెక్ట్ లైన్ పైకి కిందకి మూవ్ అవుతుంటుంది, అలా కాకుండా లెఫ్ట్ పాయింట్ రైట్ పాయింట్ పట్టుకొని మీరు ఇలా చిన్న చేయొచ్చు పెద్ద చేయొచ్చు. ఓకే, ఇలా చిన్నది పెద్ద చేయొచ్చు, లేదనుకుంటే మీరు దీన్ని అటు ఇటు ఇలా మూవ్ చేయొచ్చు కూడా. ఓకే, మీరు ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్ 360 డిగ్రీస్ దీన్ని ఇలా మూవ్ చేసుకోవచ్చు.
సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, నేను ఇప్పుడు ఎలా కావాలంటే దాన్ని ఎలా మూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది ఇది, ఇక్కడ ఈ పాయింట్ ని బేస్ చేసుకొని ఇలా నేను డ్రా చేయాలనుకుంటే దాన్ని లెఫ్ట్ మౌస్ పట్టుకొని, అంటే డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఎక్కడికైతే అక్కడ జరిపి మౌస్ లెఫ్ట్ క్లిక్ పట్టుకొని అలాగే డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసినట్లయితే మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది. దీన్ని మీరు ఎలా కావాలంటే అలా మోడిఫై చేసుకోవచ్చు దీన్ని మీరు. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇక్కడ దీన్ని తీసుకుంటే ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా ఐడెంటిఫై చేయడానికి, అంటే హారిజాంటల్ లైన్ అనేది జనరల్ గా మనం సపోర్ట్ రెసిస్టెన్స్ కింద వాడతాము, అంటే దీన్ని వాడచ్చు. కానీ హారిజాంటల్ లైన్ ఏంటంటే రే లాగా అన్లిమిటెడ్ డిస్టెన్స్ వెళ్ళిపోతుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం ఫ్యూచర్ లో. ఎందుకంటే ఇక్కడ ఎక్కడో వెనక్కి డ్రా చేసిన ఉన్నాయి అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి అన్ని కలిసిపోతాయి. అందువల్ల ఏంటంటే మనం ఆ రేని తీసేస్తే మనకి ఎంతవరకు కావాలో అంతవరకే వస్తాయి ఇవి. ఓకే, అందువల్ల ఈ ట్రెండ్ లైన్ ఫ్యూచర్ లో మనం వాడేదంతా ఈ ట్రెండ్ లైన్ తోనే పనండి. ఓకే, అలాగే ఇంకొకటి ఏంటంటే క్రాస్ హెయిర్. ఇక్కడ టూల్స్ లో మీకు చూడండి, ఇది క్రాస్ హెయిర్. ఇది ఈ క్రాస్ హెయిర్ అనేది మనకి ప్లస్ మార్క్ లో ఉంటుంది, ఒకసారి మీరు చార్ట్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే పోతుంది. ఓకే, కానీ దాంతో చాలా పని ఉంటుంది మనకి. ఇదేంటంటే దీనికి రెండు షార్ట్ కట్లు ఉన్నాయి, కంట్రోల్ ఎఫ్, అదర్వైజ్ మీ మౌస్ లో ఉన్న సెంటర్ వీల్ ని ఇలా ప్రెస్ చేసినా సరే అవుతుంది. నేనైతే మాక్సిమం ఆ సెంటర్ వీల్ నే వాడుతుంటాను, ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా చాలా రెగ్యులర్ గా దీన్ని వాడుతుంటాం కాబట్టి. సో మనకి ఈ క్రాస్ హెయిర్ అనేది చాలా ఉపయోగం అండి. ఈ క్రాస్ హెయిర్ తో ఏంటంటే మనం ఏమన్నా ఇండికేటర్స్ అవి పెట్టుకున్నప్పుడు, కింద ఏదన్నా ఇండికేటర్ పెట్టాం అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఏసిడి కానీ ఏదైనా పెట్టినప్పుడు, దీన్ని దాన్ని రెండింటిని మ్యాచ్ చేయడానికి, ఇక్కడ ఏం జరిగింది దీన్ని ప్రైస్ ని చూడడానికి రెండింటి కోసం మనం ఇలా దీన్ని వాడతాం. అండ్ అట్ ద సేమ్ టైం మరీ ముఖ్యంగా ఏంటంటే పాయింట్ టు పాయింట్ డిస్టెన్స్ ఎంత ఉంది అనేది మెజర్ చేయడానికి మనం ఈ ఈ వీటిని ఓకే దానికోసం ఈ క్రాస్ హెయిర్ ని చాలా ఫ్రీక్వెంట్ గా వాడతాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్చ్ 23 ఇది. ఓకే, ఇక్కడ నుండి ఇప్పుడు ఎన్ని పాయింట్లు ఇది పైకి వెళ్ళింది చూడాలనుకోండి, ఇక్కడ మనం క్రాస్ హెయిర్ పెట్టి పాయింట్ ని లెఫ్ట్ క్లిక్ పట్టుకొని అలాగ డ్రాగ్ చేస్తూ ఇక్కడ వరకు వెళ్ళాం అనుకోండి, మధ్యలో చూడండి 360 530 అని ఉంది కదా నెంబరు మధ్యలో, అంటే ఇది రూపాయలు పైసలు కింద ఉంటుంది. అంటే ఇప్పుడు నిఫ్టీ ఉన్నది 11,104.95 అని చూపిస్తుంది కదా, అంటే ఆ చివరిది పైసలు అనుకుంటే ఈ మధ్యలో ఆ 30 ఉంది కదా, 2 decimals పక్కన జరపాలి, అంటే 3,605 పైకి వెళ్ళినట్లు. ఓకే, ఆ చివర రెండు వదిలేయండి, వదిలేస్తే 3,605 పైకి వెళ్ళింది అనేది ఈ క్రాస్ హెయిర్ తో సింపుల్ గా మనకు తెలిసిపోతుంది. అలాగే ఎన్ని క్యాండిల్స్ తీసుకుంది అంటే ఫస్ట్ నెంబర్ అండి 87, 87 క్యాండిల్స్ అనమాట. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి 87 క్యాండిల్స్ తీసుకుంది. ఓకే, అలాగే ఎవ్రీ టైం మనం స్టాప్ లాస్ పెట్టాలన్నా టేక్ ప్రాఫిట్ పెట్టాలన్నా, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం సెల్ చేయాలనుకోండి, సెల్ చేస్తే దీనికి పైన స్టాప్ లాస్ పెడతాం అనుకుంటాం ఇక్కడ. సో ఇది సెల్లింగ్ పాయింట్, ఈ లైన్ సెల్లింగ్ పాయింట్, ఇది స్టాప్ లాస్ అనుకుంటే ఎన్ని పాయింట్లు స్టాప్ లాస్ పెట్టాలనుకుంటే ఇక్కడ మౌస్ ఇలాగా క్రాస్ హెయిర్ పెట్టి ఇలా జరిపారు అనుకోండి 300 పాయింట్లు, 298 286 అంటే దగ్గర 300 పాయింట్లు. ఓకే, 300 పాయింట్స్ స్టాప్ లాస్. ఒకవేళ ఇది సపోర్ట్ పనిచేస్తుంది అనుకుంటే టార్గెట్ ఎంత పెట్టాలి, 500 ఉంది అంటే 1:1.5, 450 పాయింట్లు టార్గెట్ పెట్టుకోవచ్చు. అంటే పోతే 300 పాయింట్లు, వస్తే 450 పాయింట్లు, ఎందుకంటే ఇది 535 ఉంది, 535 ఏమి 560 పాయింట్లు ఉంది, కానీ ఎగ్జాక్ట్ గా వస్తుందని తెలియదు మనకు తెలియదు కాబట్టి 450 పాయింట్స్. ఓకే, అందువల్ల మనం ఎవ్రీ టైం ట్రేడ్ చేసినప్పుడు ఈ మెజర్ చేయడానికి క్రాస్ హెయిర్ ని విపరీతంగా వాడతాం. మనం సపోర్ట్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్స్ ని ఐడెంటిఫై చేయడానికి ట్రెండ్ లైన్ ఫ్రీక్వెంట్ గా వాడతాం, ఫ్రీక్వెంట్ గా చాలా ఎక్కువ వాడతాం. అండ్ క్రాస్ హెయిర్ ఎవ్రీ టైం మనకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ నుండి ఈ రిమైనింగ్ 14 డేస్ కూడా మీకు క్రాస్ హెయిర్ తోనే పని ఉంటుందండి, చాలా పని ఉంటుంది దాంతో. అందువల్ల ఇవి ప్రాక్టీస్ చేయండి మీరు. ఇప్పుడు నేను ఏదైతే మీకు చూపించానో ఒక పాయింట్ టు పాయింట్ ఎనీ పాయింట్, సపోజ్ ఇప్పుడు ఇక్కడ నుండి కరోనాకు ముందు మార్కెట్ ఎక్కడ ఉంది, కరోనాకు ముందు నుండి ఇప్పటికి ఎన్ని పాయింట్లు పడింది, అంటే ఇప్పుడు కంటే ఆ రోజు మార్చ్ 23 నాటికి 23 డేస్ లో 4,757 పాయింట్లు పడింది. ఒకవేళ ఈ నెల తీసుకుంటే ఈ నెలలో ఎన్ని పాయింట్లు వెళ్ళింది, ఈ నెలలో ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయింది ఈ పాయింట్ దగ్గర, ఇక్కడ నుండి ఫైనల్ గా ఇక్కడ క్లోజ్ అయింది 915 పాయింట్లు పైకి వెళ్ళింది, యాక్చువల్ ఎన్ని వెళ్ళింది 1145 పాయింట్లు పైకి వెళ్ళి ఫైనల్ గా
ఓ 900 పాయింట్ల దగ్గర క్లోజ్ అయ్యింది అనమాట, పైకి వెళ్ళి క్లోజ్ అయింది. ఇలాగ ఎవ్రీ టైం మీరు పాయింట్స్ మెజర్ చేయాలంటే క్రాస్ హెయిర్ మనం వాడతాం. ఓకే, అందువల్ల క్రాస్ హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు మీరు ఏం చేస్తారంటే ఆ వెబ్సైట్ యూట్యూబ్ వీడియోస్ లో ఒకవేళ ఆల్రెడీ చూసిన వాళ్ళకి అవసరం లేదండి, ఆల్రెడీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఫోర్త్ వీడియో, ఫిఫ్త్ వీడియో, సిక్స్త్ వీడియో చూడండి. చూసి రేపటికల్లా మీరు ఇంకా ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నది ప్రాక్టీస్ కోసం, థియరీ కోసం కాదు. ఈ రోజు ఎంతసేపు మనం టైం 1 అవర్ ఎందుకంటే తీసుకున్నాం, యాటిట్యూడ్ ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దానికోసం ఎంత టైం మనం తీసుకున్నాం. ఎందుకంటే ఒక ట్రేడింగ్ కావాలంటే ముందు ఏంటంటే యాటిట్యూడ్ మార్చుకోవాలి. యు నీడ్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ సైకాలజీ, యు నీడ్ టు అండర్స్టాండ్ ది హ్యూమన్ ఎమోషన్స్. ఓకే, అందువల్ల ఈ రోజు మనం ఈ టాపిక్ తీసుకుని రేపటి నుండి కూడాను మనం థియరీ అనేది బ్రీఫింగ్ ఉంటుంది, మిగతా పార్ట్ అంతా కూడాను ప్రాక్టీస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. సో ఈ రోజు ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి, MT4 ఇన్స్టాల్ చేయని వాళ్ళు చేయండి. చేసిన తర్వాత వాటిని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఆ స్క్రీన్ షాట్స్ కొత్తగా ఎవరైతే చేస్తారో పాత వాళ్ళు అవసరం లేదండి ఇక్కడ, ఎందుకంటే పెద్దగా ఏం లేదు. ఇలా ఒకటి రెండు హారిజాంటల్ లైన్స్, ఒకటి రెండు వెర్టికల్ లైన్స్, ఒకటి రెండు ట్రెండ్ లైన్స్ డ్రా చేసి ఆ స్క్రీన్ షాట్స్ ని నాకు వాట్సాప్ చేయండి. ఈ మారు పర్టికులర్ గా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయట్లేదండి, ఓన్లీ థింగ్ అండి మీరు నాకు ఇండివిజువల్ గా పంపించండి. ఇక్కడ ఇంకొకటి మీకు అందరూ కూడాను నేను తర్వాత మళ్ళీ నాకు వాట్సాప్ లో ఒకసారి నాకు రిప్లై ఇవ్వండి. అందరికీ టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా లేదనేది నాకు ఒకసారి రేపు నాకు ఇచ్చేయండి. ఒకవేళ పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నట్లయితే నేను మెసేజ్ పెడతాను ఇన్స్టాల్ టెలిగ్రామ్ అని మీరు పంపించిన రిప్లైని బట్టి. సో టెలిగ్రామ్ లో ఒక ఛానల్ క్రియేట్ చేస్తాను, మీరు ఇండివిజువల్ గా నాకు పోస్టులు పంపిస్తే వాటిని నేను ఛానల్ లోకి పంపిస్తాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ గ్రూప్. గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు మొత్తం అంతా మెష్ అయిపోతుంది, అన్ఎక్స్పెక్టెడ్ అన్వాంటెడ్ కాంట్రవర్సీస్ వస్తుంటాయి. అందువల్ల ఐఎమ్ నాట్ క్రియేటింగ్ గ్రూప్, బట్ ఒక ఛానల్ క్రియేట్ చేస్తాను టెలిగ్రామ్ లో. ఆ ఛానల్లో ఏంటంటే మీరు నాకు ఇండివిజువల్ గా పంపించిన పోస్ట్లు ఏవైతే ఉంటాయో స్క్రీన్ షాట్స్ అవన్నీ కూడాను వాటిని మీకు ఆ పోస్ట్ లో చేస్తాను. అయితే ఇక్కడ పర్టికులర్ గా మీకు స్క్రీన్ షాట్ ఎలా తీయాలి, ఎవరికైనా రాకపోతే స్క్రీన్ షాట్ ఎలా తీయాలి అనే దానికి చూసుకోండి. ఇప్పుడు దీన్ని కానీ నేను ఇలాగ స్క్రీన్ షాట్ తీయాలనుకోండి, ఇలాగ ఈ దీన్నే, ఇది నేను హోంవర్క్ చేశాను, దీన్ని స్క్రీన్ షాట్ తీయాలనుకుంటే మీ తలొక కీబోర్డ్ లో ప్రింట్ స్క్రీన్ అనే బటన్ ఉంటుందండి, PRTSC అని ఉంటుంది పైన టాప్ లో. ఆ ప్రింట్ స్క్రీన్ బటన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత విండోస్ 7 కానీ 10 కానీ ఎవరు ఏది వాడినా సరే పెయింట్ లోకి వెళ్ళండి. పెయింట్ 3D ఉంటుంది, పెయింట్ ఉంటుంది. ఆ విండోస్ 10 కానీ ఈ వెర్షన్ వాడితే పెయింట్ 3D వస్తుంది, ఓల్డ్ వెర్షన్ అయితే పెయింట్ ఉంటుందండి. ఆ 3D లోకి అయితే బెటర్ ఇంకా, ఎందుకంటే దాన్ని ఇక్కడ మీరు దాని క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని చేసి క్లిక్ చేసి పేస్ట్ చేశారనుకోండి, ఇప్పుడు అక్కడ ప్రింట్ స్క్రీన్ ఏదైతే ఉందో అక్కడ అది అయిపోయింది, కాపీ అయిపోతుంది. దాన్ని మనం ఇలా పేస్ట్ చేస్తే ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది, మనకి ఇదంతా అవసరం లేదు. దీన్ని ఇలాగ సైడ్స్ తీసుకొని ఇలా డ్రాగ్ చేశారనుకోండి, ఇలాగ డన్ అని క్లిక్ చేసినట్లయితే మీకు వెంటనే క్రాప్ అయిపోతుంది ఇక్కడే. దీన్ని సేవ్ చేసుకోండి. ఇది సపోజ్ ఇది నిఫ్టీ కాబట్టి నిఫ్టీ MT4 ప్రాపర్టీస్ అని దీన్ని పెట్టుకుంటే ఈ ఇమేజ్ ని తీసి నాకు స్క్రీన్ షాట్ పంపించండి. ఈరోజు రేపు చేయాల్సిన పని అందరూ కూడాను, అందరూ అంటే బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అవసరం లేదండి దానికి. ఇప్పుడు కొంతమంది ప్రీవియస్ స్టూడెంట్స్ ఉన్నారు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అక్కర్లేదు. కొత్తగా ఎవరికైతే చేస్తున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఇలాగ ఒకటి రెండు హారిజాంటల్ లైన్స్, ఒకటి రెండు వెర్టికల్ లైన్స్, ఒకటి రెండు ట్రెండ్ లైన్స్ ఇలా డ్రా చేసి వాటిని ఇలా స్క్రీన్ షాట్ తీసి పంపించండి, రైట్? ఒకవేళ ఎవరికైనా సరే 3D లేదనుకోండి, ఇక్కడ పెయింట్ సెర్చ్ చేయండి, పెయింట్ లోకి వెళ్ళి పెయింట్ ఇక్కడ సేమ్ Ctrl+V అండి, ఇది మీకు వచ్చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత దీన్ని మీరు ఇక్కడ డైరెక్ట్ గా సేవ్ చేసుకోవచ్చు, ఇక్కడ డైరెక్ట్ క్రాపింగ్ ఫెసిలిటీ ఉండదు. ఇక్కడ మీరు ఏంటంటే దీన్ని సేవ్ చేసుకున్న తర్వాత క్రాప్ చేయాలి దాన్ని. ఓకే, అందువల్ల 3D ఉన్న వాళ్ళు 3D చేసుకోండి, లేదనుకుంటే ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైనా టెస్ట్ ఇవ్వాలని ఇవ్వచ్చు. మీరు ఎక్కడ మీ అనాలిసిస్ ఏదైనా ఉంది, ఒకవేళ ఇది ఇప్పుడు సపోర్ట్, ఇది రెసిస్టెన్స్, ఏదైనా టెస్ట్ కావాలనుకుంటే ఇక్కడ టెస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు టెస్ట్ టైప్ చేయొచ్చు కూడాను. ఓకే, సో ఈ విధంగా ప్రింట్ స్క్రీన్ షాట్ తీసుకొని మనం ఇచ్చేయాలి. దానికి PRTSCR అని కానీ PRTSC అని కానీ మీ కీబోర్డ్ లో ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత పెయింట్ లోకి కానీ పెయింట్ 3D లోకి కానీ వెళ్ళి Ctrl+V నొక్కితే పేస్ట్ అవుతుంది.
ఓకే సో స్క్రీన్ షాట్ తీయడం ఎవరికి రాదనుకున్నా సరే యూ కెన్ యూజ్ దిస్ ఇన్ఫర్మేషన్ రైట్ ఆల్రెడీ 9 అయిపోయిందండి సో ప్రతి ఒక్కరూ కొత్తగా ఎవరైతే MT4 గురించి నాలెడ్జ్ తెలుసుకున్నారో మీరందరూ కూడాను రేపు ఈ టాస్క్ ని కంప్లీట్ చేసి నాకు వాట్సాప్ లో మీరు మెసేజ్ పెట్టండి అండ్ టెలిగ్రామ్ మీకు ఇన్స్టాల్ చేయడానికి అవుతుందా లేదనేది మీరందరూ కూడా నాకు ఇండివిజువల్ గా మెసేజ్ పెట్టండి పెట్టినట్లయితే నేను టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నట్లయితే నేను మీకు మెసేజ్ పెడతాను రిప్లై చేస్తాను ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నోట్ చేసి పెట్టుకోండి చాలా వరకు ఎండ్ ఆఫ్ ద సెషన్ మనకి కోర్స్ కంప్లీట్ అయ్యేసరికల్లా మీ డౌట్స్ క్లారిఫై అయిపోవచ్చు ఆ స్టిల్ ఏమైనా పెండింగ్ ఉండిపోయినట్లయితే యూ కెన్ కాల్ మీ అండ్ క్లారిఫై యువర్ డౌట్స్ టాపిక్ వైజ్ ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే రైట్ ఈ రోజు టాపిక్ పరంగా ఎనీ డౌట్స్ ముందైతే ఈ రికార్డింగ్ స్టాప్ చేస్తున్నానండి